హాయ్ ఫ్రెండ్స్, హాయ్, అందరికీ నమస్తే. ఎప్పుడూ మీకు కామెడీని వినోదాన్ని అందించే మేము మా ఛానల్ ద్వారా ఎప్పుడు కామెడీ వీడియోస్ మీకు అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మా గ్రామం గురించి విశేషాలు తెలపమని చాలామంది అడిగారు మా గ్రామస్తులు. అందుకోసం మా గ్రామంలో ఆ గ్రామానికి ఎట్లా పేరు వచ్చింది, గ్రామంలో జరిగే విశేషాలు ఏమి, దేవాలయాలు, ఈ గ్రామం చెరువు ఎవరు నిర్మించారు, అలాగే బార్లపల్లి కోట అని ఒకటి ఉంది, ఆ కోట గురించి వివరాలు మొత్తం అన్నీ తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాము. మా గ్రామం గురించి వీడియో తీస్తుంటే చాలా ఆనందంగా ఉంది. భావి తరాలకు, వచ్చే తరాలకు, ఇప్పుడున్న వాళ్ళల్లోనే మా గ్రామం గురించి చాలామందికి వివరాలు తెలియదు. మేము పెద్దవాళ్ళని అడిగి, అలాగే అనంత పద్మనాభ సారు మాకు చాలా సహకరించారు, ఈ గ్రామం గురించి విశేషాలు చాలా తెలియజేశారు. వాళ్ళ పెద్దల సహకారంతో మేము ఈ వీడియోను తీస్తున్నాము. వచ్చే తరాలకు, పిల్లలకు మా గ్రామం గురించి తెలియచేయాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాను. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో ఉంది మా గ్రామం మేడాపురం. మొట్టమొదటిగా గ్రామ దేవత అయినటువంటి, నడి బొడ్డున వెలసినటువంటి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ఆశిస్తున్నాను. ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, పెద్దమ్మ తల్లి కరుణా కటాక్షాలు, కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లి మేడాపురం గ్రామంలో నడిబొడ్డున చావిడి దగ్గర వెలసి ఉంది. ప్రస్తుతం సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నకొత్తపల్లి మండలంలో ఉంది మేడాపురం గ్రామం. ఈ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే మీరు ఇక్కడ చూడొచ్చు. మేడలమ్మ, వాడుకలో మేడలమ్మ అంటారు, కానీ ఒరిజినల్గా ఈవిడ పేరు మేదాంబ. రెండవ హరిహర రాయలు గురువు అయినటువంటి క్రియాశక్తి వడియార్ ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు నిర్మించేటప్పుడు మేడాపురం ఒకప్పుడు అగ్రహారంగా ఉండేది. వారి తల్లిగారు క్రియాశక్తి వడియార్ తల్లిగారు అయినటువంటి మేదాంబ విడిది కోసం అగ్రహారానికి వస్తుండేది. క్రియాశక్తి వడియార్ తల్లిగారు అయినటువంటి మేదాంబ ఈ గ్రామంలో విడిది చేసిన కారణంగా ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈ అగ్రహారంలో చెరువును నిర్మించారు. ఆమె జ్ఞాపకార్థం మేడలమ్మగాను వాడుకలో మేడాపురం అయినది. ఒరిజినల్గా ఆమె పేరు మేడలమ్మ కాదు, మేదాంబ. మా గ్రామంలో మొత్తం ఇల్లు 1500 నుంచి 1700 మధ్యలో ఉంటాయి. గ్రామ జనాభా 5628, ఓటర్లు 4257. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ప్రాంతం భైరవ కనుమ. రెండు గుట్టల మధ్య దారి ఏర్పడడం వల్ల అది కనుమ అంటారు. భైరవ కనుమ మేడాపురం నుండి బసంపల్లి, ఒంటికొండ గ్రామాల మీదుగా పుట్టపర్తి, చెన్నకొత్తపల్లి మండల కేంద్రానికి చేరుకోవచ్చు. ఇక్కడ భైరవుడు అనే మహాముని తపస్సు చేస్తుండేవాడంట. ఆయన తనువు చాలించినప్పుడు ఆయన ఆత్మ జ్యోతిరూపంలో ఆకాశం వైపు వెళ్ళిందని, అప్పుడు అగ్రహారంలో ఉన్న అందరూ వచ్చి అది చూశారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ భైరవ కనుమలో చూడండి, భైరవేశ్వరుడు కొలువై ఉంటాడు. కాలభైరవుడు పరమేశ్వరునికి ప్రతిరూపం కాలభైరవుడు. కాలభైరవుని దేవాలయం ఉన్నది ఇక్కడ, ప్రతి ఒక్కరూ దర్శించుకోండి. దీనినే భైరవ కనుమ అంటారు. మేడాపురం గ్రామానికి దక్షిణ భాగంలో ఉంటుంది భైరవ కనుమ. ఇక్కడ నుండి బసంపల్లి మీదుగా కొత్త చెరువు రోడ్డు, పుట్టపర్తి రోడ్డు చేరుకోవచ్చు. అలాగే ఒంటికొండ మీదుగా చెన్నకొత్తపల్లి మండల కేంద్రానికి చేరుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ప్రాంతం ప్రస్తుతం వాడుకలో తోపు అనే ప్రాంతం, తోపులో అంటారు. పూర్వం ఇదొక అగ్రహారం, మేడాపురం గ్రామం ఇదొక అగ్రహారం. చూడండి, ఇక్కడ ఈ ప్రాంతాన్నంతా గుంతమడి అనేవారు, వాల్మీకి మహర్షిని దర్శించుకోండి. తోపు ప్రాంతంలో వాల్మీకి మహర్షిని ప్రతిష్ఠించారు. ఇదే తోపు ప్రాంతపు బస్టాండు. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉన్నది వెనక భాగంలో. ఎలిమెంటరీ స్కూల్ ప్రాంతమంతా తగ్గులో ఉంటుంది. గుంతమడులు అనేవారు పూర్వం ఈ ప్రాంతాన్ని. తోపు అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వం చింత చెట్లు ఎక్కువ ఉండేవంట ఇక్కడ. ఈ ప్రాంతమంతా అగ్రహారంగా ఉండేది. అదే వాడుకలో మేడాపురంగా పిలువబడుతోంది. ఇక్కడ ఉన్నటువంటి గుంతమడులలో మట్టిని పొలాలకు తోలేవారంట పూర్వము, పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా సారవంతమైన మట్టి ఉండేదని చెబుతూ ఉంటారు. చూడండి, ఎలిమెంటరీ స్కూల్ తగ్గులో ఉంటుంది రోడ్డుకి, రోడ్డు భాగానికి. దీనినే గుంతమడులు అనేవారంట పూర్వం. మేము చదువుకున్నటువంటి స్కూల్ ఇది, 1వ తరగతి నుంచి మేము చదువుకున్నాము. ప్రస్తుతం మీరు చూస్తున్నది హై స్కూల్. 1966
ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది. మేమందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళమే. మేడాపురం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలామంది విద్యార్థులు చదువుకున్నారు. గ్రౌండ్ మేము చిన్నప్పటి నుంచి ఆటలు ఆడిన స్థలము. ఇక్కడ పూర్వం కబడ్డీ, క్రికెట్, ఖోఖో, బాల్, బ్యాడ్మింటన్ బ్రహ్మాండంగా ఆడేవారు. చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నది స్కూలు. మేడాపురం హై స్కూలు చాలా సుందరంగా తీర్చిదిద్దబడింది. ప్రస్తుతం స్కూల్లో క్లాసులు జరుగుతున్న కారణంగా వీడియో తీయలేకపోతున్నాము. తరువాత స్కూల్ గురించే ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తాము. చూడండి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళారు. డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, పోలీసులు గాను, భారతదేశ రక్షణ రంగంలోను, ప్రతి ఒక్క రంగంలోనూ ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఎంతో అద్భుతమైన స్కూల్ మా స్కూల్ మేడాపురం స్కూలు. చూడండి ఇక్కడ చాలా గ్రిక్స్లు కూడా జరిగాయి. మేడాపురం అంటేనే నరసింహస్వామి దేవాలయం గుర్తొస్తుంది. చూడండి నూతనంగా నిర్మిస్తున్నటువంటి గాలి గోపురం. కదిరి తరువాత అంతే గొప్పగా జరిగే ఉగాది పండుగ మేడాపురం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. చూడండి ఎంతో మహిమ కలిగినటువంటి దేవాలయం మేడాపురం లక్ష్మీ నరసింహస్వామి. ఉగాది పండుగ ఇక్కడ 4-5 రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఈ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. రాత్రి వేళల్లో స్వామిని తేవడం, అలాగే ఉదయం ఓబిలేసుని పంచుసేవ కార్యక్రమం ఉంటుంది. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాంతం గుట్ట, మేడాపురం గుట్ట, నరసింహస్వామి గుట్ట. ఇక్కడ నుండే నరసింహస్వామిని ఉగాది పండుగ రోజు అమావాస్య రాత్రికి స్వామిని తీసుకొని వస్తారు ఊరేగింపుగా. ఇక్కడ నుండి పూజారి, ఆలయ ప్రధాన పూజారి వచ్చి ఇక్కడ చూడండి నరసింహస్వామి గుట్ట ఈ బండను తొలగించి అక్కడ లోపల ఉన్నటువంటి గిరిగెలు తీసుకొని పాముకు పాలు పెట్టి ఆ గిరిగెలు తీసుకొని బయలుదేరుతారు. ఈ గుట్ట మీరు చూస్తున్నటువంటి నరసింహస్వామి గుట్ట, గుట్ట వెంబడి వెళితే కదిరి వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కదిరి వరకు ఈ గుట్ట కంటిన్యూగా ఉందని చెబుతూ ఉంటారు. ఈ ప్రాంతంలో అతి పెద్ద నాగుపాము తిరుగుతూ ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. చూడండి ఎంతో మహిమగల నరసింహస్వామి దేవాలయం. ఇక్కడి నుండి నరసింహస్వామిని తీసుకొని వచ్చి చూడండి ప్రస్తుత ఎలిమెంటరీ స్కూల్ ఇది. చాలా అందంగా ఉంది ఎలిమెంటరీ స్కూలు. చూడండి చాలా తగ్గులో ఉంటుంది. ఇక్కడ ఉగాది పండుగ సందర్భంగా చాలా అలంకరించారు. స్కూల్లో ఉన్నటువంటి సరస్వతి విగ్రహం చూడండి. స్వామిని తీసుకొని గుట్టలో నుంచి వచ్చి ఎలిమెంటరీ స్కూల్ వెనక భాగంలో చూడండి శామియానా లేశారు. ఇక్కడ నరసింహస్వామిని ఆలయ ప్రధాన పూజారులు, మిగతా పూజారులు వచ్చి కూర్చొని ఇక్కడ అలంకరించుకొని స్వామిని ఇక్కడ నుండి ఉగాది పండుగ ముందు రోజు రాత్రి ఊరేగింపుగా స్వామివారు బయలుదేరుతారు. ఎంతో మహిమగల నరసింహస్వామిని దర్శించుకోండి. మేడాపురం గ్రామంలో నరసింహస్వామి పండుగ, ఉగాది పండుగ చాలా ప్రసిద్ధి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆ పండుగ తరువాత అంతే గొప్పగా జరుగుతుంది. ఇక్కడ మేడాపురం గ్రామం ఎంతో అందమైన సుందరమైన గ్రామం. చూడండి ఇక్కడ ఈ జంక్షన్లో నుండి నాగసముద్రం వైపు, అలాగే నిమ్మలకుంట వైపు, అలాగే ఒంటికొండ వైపు, ఇంకోవైపు ధర్మవరం వైపు, ప్రతి ఒక్క వైపు నుంచి మేడాపురం గ్రామానికి దారి ఉంది. నూతనంగా నిర్మించబడినటువంటి అయ్యప్ప స్వామి భజన మందిరం చెరువు కట్ట దగ్గర ఉంది ఇది. చూడండి అయ్యప్ప స్వామిని దర్శించుకోండి. అలాగే మనం ఇప్పుడు నాగసముద్రం వైపు చెరువు దగ్గరికి వెళ్తున్నాము. అతి పురాతనం అయినటువంటి నాగలకట్ట దర్శించుకోండి. నాగలకట్టకు ఎదురుగా ఉన్నటువంటి జారేబండ, ఇది ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? మేడాపురం గ్రామంలో మేము చిన్నప్పుడు ఈ బండపైన జారేవాళ్ళము. ప్రస్తుతం ఉన్న కుర్రవాళ్ళకు ఇది తెలియకపోవచ్చు. నాగలకట్ట ఎదురుగా ఉన్నటువంటి జారుబండ, అలాగే చెరువు కట్ట చూడండి. రెండవ హరిహర రాయలు గురువైనటువంటి క్రియాశక్తి వడియార్ తల్లిగారు అయినటువంటి మేదాంబ నిర్మించినటువంటి మేడాపురం గ్రామం చెరువు. చూడండి ఎంతో అందమైన చెరువు మేడాపురం గ్రామం. ఈ చెరువు మొత్తం 510 ఎకరాలు ఉంది. ఈ చెరువు కింద ప్రధానంగా వరి పంట వేస్తారు. చూడండి ఎంతో అద్భుతమైన నిండు కుండల చెరువు, నీళ్లు నిండి ఉంది. మా గ్రామానికి చూడండి రెండు కొండలు కనిపిస్తున్నాయి కదా, పెద్ద చావాలు, చిన్న చావాలు.
ఆ ఎదురుగా ఉండేది ఒంటికొండ. ఈ చెరువు ముగలాయపల్లి వరకు విస్తరించి ఉంది. ఇటువైపు ఈ కట్టపైన అలాగే వెళ్తే నాగసముద్రం గ్రామం వస్తుంది. ఎన్ఎస్ గేట్ హైవేకు నాగసముద్రం పొలిమేర చూడండి. మేడాపురం గ్రామవాసుల పొలాలు ఎక్కువ నాగసముద్రం పొలిమేరలోనే ఉన్నాయి. ప్రస్తుతం మనం బార్లపల్లి కోట వైపు వెళ్తున్నాము. చూడండి, మీరు చూస్తున్నది చిన్న నల్లగుట్ట, ఇది పొలాల మధ్యలో ఉంది. ఇటువైపు వెళితే బార్లపల్లి కోట వస్తుంది. ఈ కోటలో ఎక్కువ శాతం శిథిలమైపోయినది, ఏ ఆనవాళ్ళు లేవు. ప్రస్తుతము కొద్ది భాగం మాత్రమే ఉంది. మనం చూడబోతున్నది ఇది ఆవుల దొడ్డి. పూర్వం ఇక్కడ ఒక గ్రామం ఉండేదంట. ఇక్కడ మహిళలు మజ్జిగ చిలుకుతుంటే ఉదయం మేడాపురం గ్రామంలోకి ఇనిపించేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ కోట ఎలా శిథిలమైందంటే, ఈ గ్రామంలో మగవాళ్ళందరూ పొలాలకు వెళ్ళినప్పుడు దండు అని దొంగతనాలు బ్యాచ్ వచ్చి మహిళలను అగాయిత్తాలు చేస్తూ ఉంటే మహిళలందరూ కట్టకట్టుకొని ఒక బావిలో దూకి చనిపోయారని, అది చూసి మగవాళ్ళు కూడా చనిపోయారని ఇక్కడ చెబుతూ ఉంటారు. ఈ ప్రాంతమంతా బార్లపల్లి కోట. ఇది అంజీపురం అంటారు. ఆంజనేయ స్వామి కొలువై ఉన్నటువంటి ప్రాంతము అంజీపురం. మా గ్రామం ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి గ్రామం మేడాపురం గ్రామం. మా గ్రామం గురించి విశేషాలు చెబుతుంటే చాలా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, అంజీపురం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మా గ్రామంలో ప్రధానంగా వేరుశెనగ, వరి, పండ్ల తోటలు, పూల తోటలు ఎక్కువగా పండిస్తారు. అతి పురాతనం అయినటువంటి దేవాలయం వరదరాజస్వామి దేవాలయం, అలాగే హనుమంతరాయ దేవాలయం పక్కనే ఉంటుంది ఆంజనేయ స్వామి దేవాలయం. చూడండి, సత్రాలు ఇవన్నీ పూర్వకాలంలో విడిది కోసం ఏర్పాటు చేసినటువంటి సత్రాలు. ఆంజనేయ స్వామి దేవాలయం ఎంతో అద్భుతమైన పురాతనమైనటువంటి దేవాలయం. ఇది గుప్తుల కాలంలో దేవాలయం అని చెబుతూ ఉంటారు. చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆంజనేయ స్వామి దేవాలయం. అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ ఒక లిపి ఉంది చూడండి, దేవనాగరి లిపిలో ఉంది ఈ లిపి ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా. అటువైపు చూడండి, తెల్లగా కనిపిస్తుంది ఉట్లమాను. శ్రీరామనవమికి ఉట్లపరస జరుగుతుంది ఇక్కడ, ఆ ఉట్లమాన్ అది. ప్రస్తుతం మనం ప్రధాన రహదారి చూస్తున్నాము, ధర్మవరం వైపు వెళ్ళే దారి. చూడండి, కెనరా బ్యాంకు, అలాగే బ్యాంకు పక్కలో ఉన్నటువంటి కొల్లాపురమ్మ తల్లి దేవాలయం, ప్రధాన దేవాలయం కొల్లాపురమ్మ తల్లిని దర్శించుకోండి. ఉగాది పండుగ సందర్భంగా చాలా అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు గ్రామాన్ని. చూడండి ఫ్రెండ్స్, మా గ్రామం ఇది మేడాపురం గ్రామం. మా చెన్నై కొత్తపల్లి మండలంలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీ మేడాపురం పంచాయతీ, మేడాపురం గ్రామం. మా గ్రామం పొలం మొత్తం విస్తీర్ణం 5746 ఎకరాలుగా ఉంటుంది. ప్రస్తుతం మనము చూడండి, నవగ్రహాలు, నవగ్రహ దేవతలు ఇక్కడ కొలువై ఉంటారు. పార్వతీ పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగలకట్ట ఉంటుంది. చూడండి, దర్శించుకోండి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు ప్రస్తుతం మనము నరసింహస్వామి దేవాలయం వెళ్ళే దారి ఇది. ధర్మవరం వైపు నుంచి కుడివైపు చూడండి, ఆర్చ్ ఇది. ఆర్చ్ మధ్యలో వెళ్లాల్సి ఉంటుంది నరసింహస్వామి దేవాలయంకు. ఈ రహదారి వెంబడి వెళ్తే నరసింహస్వామి దేవాలయం వస్తుంది. మా గ్రామంలో ఇరుసులు ఎత్తడం, కోలాటాలు, చెక్క భజనలు, అలాగే పౌరాణిక నాటకాలు చాలా అద్భుతంగా చేస్తారు. ఎంతో అద్భుతమైన గ్రామం మేడాపురం గ్రామం. ఉగాది పండుగ సందర్భంగా ముస్తాబు చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఉగాది పండుగ మేడాపురం గ్రామంలో. చూడండి, నరసింహస్వామి దేవాలయం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం ఎంతో సమాచారాన్ని ఇచ్చినటువంటి అనంత పద్మనాభం సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకాస్త ఎక్కువ మందికి మా వీడియోస్ని పంపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.